हेलो फ्रेंड्स ना पेर आदित्य अंड ईवी तेलुगु की स्वागत फ्रेंड्स ई रोज इंको इलेक्ट्रिक स्कूटर टेस्टेड वीडियो तो नेनु मी मुंदुकु वच्चेसा अंड ई रोज मन मुंदुंदी बजाज चेताक इलेक्ट्रिक स्कूटर ई बजाज चेताक अनेदी मन इंडिया लो लभिंचे इलेक्ट्रिक स्कूटर्स लो वन आफ् दि प्रीमियम इलेक्ट्रिक स्कूटर अनि चेप्पुकोवच्चु अयिते ई वीडियो लो ई स्कूटर नि राइड चेसी नडिपेटप्पुडु ई बंडि योक्क राइड अंड कंफर्ट एला उंदी दीनि एक्सलरेशन एला उंदी परफॉर्मेंस एला उंदी अंड बजाज वारु आफर चेसे प्राइस पॉइंट की ई स्कूटर नि मनं तीसुकोवच्चा लेदा अन्न विषयाल गुरिंचि अयिते मात्लाडु सो वीडियो के लिए मुझे इंका एवरना मैं ईवी तेलुगु सब्सक्राइब चूस्तुंटे वेंटने सब्सक्राइब चेयंडी अंड पक्कन बेल आइकन क्लिक मर्चिपोकंडी। सो इपड़ मैं राइड ने स्टार्ट अंड इको मोड स्कूटर में मन की टू मोड्स अने लभिस्ताई इको मोड अंड इंकोटी ड्राइव मोड फर्स्ट इदी स्कूटर स्टार्टिंग मन की इको मोड जरूर एपड़ती स्कूटर 40 किलोमीटर पर अवर स्पीड अब ऑटोमेटिक स्पोर्ट्स मोड चेंज अव जरूर। सो मन राइडन अच्छे स्टार्ट हैदराबाद पीक ट्राफिक मन स्कूटर ने ड्राइव चेयगाने फर्स्ट फीलिंग एंटे दी थ्रॉटल फ्रेंड्स थ्रॉटल अच्छे चाला लूज चाला फ्री गा नेनु प्रीवियस एथर अंड टीवीएस आई क्यूब राइड चूसा। सो इवे आ सेगमेंट वस्तनाई नेनु वाटितो कंपेर चेस्तुन्नानु वाटी थ्रॉटल अच्छे इंत फ्री लेदु दीनी थ्रॉटल अच्छे चाला फ्री अंड वन मोर थिंग एंटे पिकअप पिकअप चाला बागुंदे सो मीरु इक्कड चूसुकोवच्चु ब्राइट सन्लाइट इप्पुडैते टाइम 2:15 पीएम अवुतुंदि। सो ई सन्लाइट लो अयिते नाकु तेलिसि मीरु इक्कड मीटर नि अयिते चूडडानिकि चाला कष्टंगा उंदि सो मीटर अयिते क्लियर गा कनिपिंचट्लेदु अन्नमाट ब्रेकिंग पर्फॉर्मेंस कूडा बागाने उंदि। सो फ्रंट डिस्क ब्रेक अंड रेर लो ड्रम ब्रेक्स अनेदि वाडडं जरिगिंदि దీని టాప్ స్పీడ్ 63 కిలోమీటర్స్ పర్ అవర్ కాబట్టి ఈ వీరిచిన బ్రేకింగ్ అయితే సరిపోతుందని నేను చెప్తాను। సో ఈ స్కూటర్ ఒక ఫుల్ ఛార్జ్ పెడితే మనకి 90 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది మీ డీకో మోడ్ లో 40 కిలోమీటర్ల కన్నా తక్కువ వెళ్తే మాత్రమే। సో మీరు 40 స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్తే మాత్రమే ఇది స్పోర్ట్స్ మోడ్ లోకి వెళ్ళడం జరుగుతుంది। సో ఆ స్పోర్ట్స్ మోడ్ లో మీకు ఒక 75-80 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీని ఫుల్ ఛార్జ్ చేయడానికి 4 గంటల సమయం అయితే తీసుకుంటుంది అండ్ 3 యూనిట్ల కరెంట్ అనేది ఖర్చు అవుతుంది। ఇక బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఈ స్కూటర్ లో మనకి 2.9 కిలోవాట్ అవర్ల లిథియం అయాన్ బ్యాటరీని అయితే వాడడం జరిగింది। సో దీంట్లో వీరు LFP లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ కాంపోజిషన్ గల కెమిస్ట్రీని అయితే వాడారు అండ్ ఇక మోటార్ గురించి మాట్లాడుకుంటే చెప్పాను కదా సాలిడ్ గేర్ డ్రైవ్ మోటార్ అని సో దాని కెపాసిటీ వచ్చేసరికి 3.8 కిలోవాట్ అన్నమాట అండ్ ఇక మిర్రర్స్ గురించి మాట్లాడుకుంటే మిర్రర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు చాలా స్టడీగా ఉన్నాయి అండ్ రియర్ వ్యూని కూడా చాలా బాగా ఆఫర్ చేస్తుంది ఇది ఇప్పుడు ఒకసారి దీని పర్ఫార్మెన్స్ ని చెక్ చేద్దాము ఓకే బ్రేక్స్ అయితే చాలా బాగున్నాయి హార్న్ కూడా బానే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ యూ టర్న్ అయితే తీసుకుందాం మనము ఇండికేటర్ రైట్ ఇండికేటర్ ఇక్కడ రైట్ సైడ్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ లో కాస్త కన్ఫ్యూజ్ అవుతారు కానీ ఒకసారి అలవాటు అయితే మాత్రం మీరే ఆటోమేటిక్ గా ఇండికేటర్ వేసుకుంటారు దీంట్లో ఆటో క్యాన్సిలేషన్ ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది సో నేను ఎలాంటి బటన్ ప్రెస్ చేయకుండానే ఇండికేటర్ అనేది ఆఫ్ అయిపోయింది ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతిసారి మీరు ఒకసారి ఇండికేటర్ ఆన్ చేస్తారు టర్న్ తీసుకున్నాక దాన్ని ఆఫ్ చేయడం అనేది మర్చిపోతారు ఒక సేఫ్టీ ఫంక్షన్ కింద వీరైతే ఫీచర్ ఇవ్వడం జరిగింది మీరు చూస్తున్నారు కదా నేను థ్రాటిల్ ఇచ్చిన ప్రతిసారి ఒక బీప్ అనే సౌండ్ అయితే రావడం జరుగుతుంది సో ఈ బీప్ అనే సౌండ్ ఎస్పెషల్ గా నేను 40 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ దాటినప్పుడే వస్తుంది సో దాని అర్థం ఏంటంటే నేను ఈకో మోడ్ లో నుండి స్పోర్ట్స్ మోడ్ లోకి షిఫ్ట్ అవుతున్నాను అని అర్థం ఇక్కడ చూసుకోవచ్చు నేను 39 పైన ఉన్నాను చూడండి 40 వెళ్ళిన ప్రతిసారి ఆ బీప్ సౌండ్ అయితే రావడం జరుగుతుంది విన్నారు కదా మీరు సో దాని అర్థం ఏందంటే నేను ఈకో మోడ్ లో నుండి స్పోర్ట్స్ మోడ్ లోకి వెళ్తున్నాను అన్న అర్థం అన్నమాట 60 వరకు అయితే అచీవ్ చేశాము టాప్ స్పీడ్ పికప్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ గా స్పీడ్ అనేది అందుకుంటుంది ఒకసారి టాప్ స్పీడ్ చెక్ చేద్దాము 66 దాకా వెళ్ళింది పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ ఫ్రెండ్స్ దీంట్లో ఎలాంటి సందేహం అయితే లేదు అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే ఈ స్కూటర్ మొత్తం మనకి మెటల్ బాడీతో లభిస్తుంది ఈ స్కూటర్ ఇంత ప్రైసింగ్ పెట్టడానికి ఇది ఒక మెయిన్ రీజన్ అనే చెప్పుకోవచ్చు ఏంటంటే దీని బిల్డ్ క్వాలిటీ
ప్రస్తుతం మార్కెట్లో మీకు ఇదిచ్చే రేంజ్తో చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు బిలో 1 లాక్లోనే దొరుకుతున్నాయి, కానీ వాటి బిల్డ్ క్వాలిటీ అయితే అంత బాగా అస్సలు ఉండదు. సో ఇది 1.5 లాక్ దాటినప్పటికీ ఇదిచ్చే బిల్డ్ క్వాలిటీ అండ్ బజాజ్ వారు ఎస్టాబ్లిష్ చేసుకున్న సర్వీస్ నెట్వర్క్ కానీ, వారి డీలర్షిప్ నెట్వర్క్ కానీ, వారిచ్చే సర్వీస్ కానీ, సో ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ స్కూటర్ని అయితే ఇంత ఎక్కువ ప్రైస్కి అయితే వీరు అమ్మడం జరుగుతుంది. అండ్ ఈ స్కూటర్ కూడా మీకు అన్ని బజాజ్ షోరూమ్స్లలోనైతే దొరకదు. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్లో ఇది ఓన్లీ బేగంపేట్, కాచిగూడ అండ్ కూకట్పల్లి, ఈ 3 బజాజ్ షోరూమ్స్లోనే అవైలబుల్గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే విశాఖపట్నం అండ్ విజయవాడ ఈ 2 సిటీస్లోనైతే ఈ స్కూటర్ అయితే అవైలబుల్గా ఉంది. సో మీరు ఒక 2,500 రూపాయలు పే చేసి ఈ స్కూటర్ని అయితే ప్రీబుక్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ప్రీబుక్ చేసిన 1 మంత్ లోపే వీటి డెలివరీస్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో నన్ను అడిగితే మాత్రం పర్ఫార్మెన్స్ పరంగా, యాక్సలరేషన్ పరంగా, బ్రేకింగ్ పరంగా, సస్పెన్షన్ పరంగా ఈ స్కూటర్ అయితే అన్ని టెస్ట్ పాస్ అవుతాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇక మెయిన్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ స్కూటర్ యొక్క హైదరాబాద్ ఆన్ రోడ్ కాస్ట్ వచ్చేసరికి 158,000 అన్నమాట. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంచుమించు ఇదే కాస్ట్ ఉంటుంది. సో ఇది ఆన్ రోడ్ కాస్ట్. దీనిపైన మీరు దీని యాక్సెసరీస్కి కానీ, వీరిచ్చే యాప్ కనెక్టివిటీ కానీ పే చేయాల్సి ఉంటుంది. యాక్సెసరీస్ గురించి మాట్లాడుకుంటే మీకు దీని క్రాష్ గార్డ్స్ అనేవి ఒక 2,000 రూపీస్లో వచ్చేసాయి. అండ్ వీరు యాప్ కనెక్టివిటీకి కూడా ఛార్జ్ చేస్తున్నారన్నమాట, అదొక 1,850 రూపాయలు సంథింగ్ ఎంతో ఉంది. సో ఇవన్నీ కలుపుకొని 160,000 అనుకోండి సుమారుగా దీని కాస్ట్ వచ్చేసి. 160,000 రూపాయలకి మీకు ఒక 90 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చే స్కూటర్ అయితే మీ సొంతం అవుతుంది. సో మీ రిక్వైర్మెంట్ డైలీ ఒక 90 కిలోమీటర్స్ తిరుగుతాను అనుకుంటే ఈ స్కూటర్ మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇన్ కేస్ బడ్జెట్ ప్రాబ్లం కాదనుకుంటే, ఇన్ మీరు 160,000 రూపాయలు అఫోర్డ్ చేయలేరు అనుకుంటే దీనికన్నా తక్కువ ప్రైస్లో ఇది ఇచ్చే రేంజ్తోనే చాలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి ఉన్నాయి. సో ఇది తీసుకుంటే ఏంటంటే మీకు ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు. ఏం జరిగినా మనకి సర్వీస్ టీమ్ వారు ఉంటారు. ఏం జరగదనుకోండి, ఇన్ కేస్ ఏమైనా జరిగితే బజాజ్ సర్వీస్ నెట్వర్క్ అనేది ఉంది. అండ్ ఈ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అనేది ఉంది, మీరు చూసుకోవచ్చు ఇక్కడ చాలా సాలిడ్గా ఉంది దీని బిల్డ్ క్వాలిటీ. మాత్రం ఇండికేటర్స్కి అలవాటు అవ్వడానికి కాస్త టైం పట్టొచ్చు, కానీ ఒకసారి అలవాటు అయితే మాత్రం మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇక్కడ ఒక ఎంటీ స్ట్రెచ్ దొరికింది, చూసారా ఇండికేటర్ ఆటో క్యాన్సిల్ అయిపోయింది. సో టాప్ స్పీడ్ అని చెక్ చేద్దాం, ఫుల్ థ్రాటిల్ ఇచ్చేసాను నేను. సిక్స్టీ 69 దగ్గర ఆగిపోయింది దాని టాప్ స్పీడ్ అయితే. 69 అయితే అచీవ్ చేశాను నేను. సో మీరు కంటిన్యూస్గా ఇలాగే 60 స్పీడ్లో వెళ్తే మాత్రం వీరు చెప్పిన 90 కిలోమీటర్స్ రేంజ్ అయితే రాదు. మీరు బిలో 40 కిలోమీటర్ స్పీడ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది వీరు చెప్పిన 90 రావాలంటే. లేదు మీరు స్పోర్ట్స్ మోడ్లో నడుపుతాను, 40 కన్నా ఎక్కువ నడుపుతానంటే మీకు 75-80 కిలోమీటర్స్ రేంజ్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక వారంటీ గురించి మాట్లాడుకుంటే ఈ స్కూటర్ బ్యాటరీ పైన మనకి 3 ఇయర్స్ ఆర్ 50,000 కిలోమీటర్స్ వారంటీ అనేది లభిస్తుంది. అండ్ ఇక ఓవరాల్ స్కూటర్ పరంగా మనకి 7 ఇయర్స్ ఆర్ 70,000 కిలోమీటర్స్ వారంటీ అనేది లభిస్తుంది. సో ఇదొక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. 7 సంవత్సరాలు లేదా 70,000 కిలోమీటర్ల వారంటీ అనేది వీరు అందిస్తున్నారు. సో ఆ లోపల మీ స్కూటర్కి ఎలాంటి డ్యామేజ్ అయినా వారంటీలోనైతే మీరు క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 160,000 రూపాయలకి ఇది వర్తా బ్రో అంటే వాల్యూ ఫర్ మనీ పరంగా చూసుకుంటేనైతే ఇది అస్సలు వర్త్ కాదు. కానీ దీని బిల్డ్ క్వాలిటీ అండ్ బజాజ్ వారు ఇన్ని సంవత్సరాలుగా మన ఇండియాలో సాధించిన పేరు, ఆ నమ్మకాన్ని బట్టి చూస్తే మాత్రం దీన్ని అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. సో మీకు బడ్జెట్ ఇష్యూ కాదనుకుంటే కళ్ళు మూసుకొని ఈ బజాజ్ చేతక వైపు అయితే వెళ్ళిపోండి. లేదు బ్రో బడ్జెట్ కొంచెం టైట్గా ఉందంటే మాత్రం మీరు దీని ఆల్టర్నేటివ్ సైడ్ అనేది వెళ్ళొచ్చు. అండ్ ఇక మేజర్గా అందరికీ ఒక డౌట్ ఉంటుంది, అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లలాగా బ్రేక్స్ అప్లై చేసినప్పుడు దీని మోటార్ వర్క్ అవుతుందా అవ్వదా అని. సో బ్రేక్స్ అప్లై చేసినప్పుడు దీన్ని థ్రాటిల్ ఇస్తే మాత్రం మోటార్ అనేది వర్క్ అవుతుంది, వేరే ఎలక్ట్రిక్ స్కూటర్లలాగా కాదన్నమాట. ఇది బ్రేక్స్ అప్లై చేసినా కానీ మనకు మోటార్ అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది. రైట్, చెప్పడం మర్చిపోయాను, ఈ స్కూటర్లో మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా లభిస్తుందన్నమాట. సో నేను ఇప్పుడు థ్రాటిల్ వదిలేసాను చూడండి, దానంతట అదే స్కూటర్ అనేది జీరోలోకి రావడం జరిగింది. అంటే రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందన్నమాట. సో థ్రాటిల్ ఇచ్చినప్పుడు బాగానే ఉంటుంది, థ్రాటిల్ వదిలేయగానే స్కూటర్ దానంతట అదే స్లో అయిపోయి మనకి 0 స్పీడ్కి అయితే రావడం జరుగుతుంది. సో దీని అర్థం ఏంటంటే దీంట్లో రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. సో అది మనకి రేంజ్ని ఎన్హాన్స్ చేయడంలో కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇప్పటివరకు ఈ స్కూటర్లోని పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నాము, నెగిటివ్ పాయింట్స్ ఏం లేవా బ్రో అంటే ఈ స్కూటర్ పెట్టిన ప్రైస్కి, వీరిచ్చే బిల్డ్ క్వాలిటీకి నాకైతే ఎలాంటి నెగిటివ్స్ కనిపించలేదు. ఒక నెగిటివ్ పాయింట్ ఏంటి అని నన్ను అడిగితే మాత్రం దీని ప్రైజింగ్ అనే చెప్పుకోవచ్చు. సో దీని ప్రైజింగ్ అయితే 158,000 పెట్టడం జరిగింది. ఇదైతే కొంచెం ఎక్కువైందనే చెప్తాను, ఒక 130-140,000లో దీన్ని తీసుకొస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సో చూద్దాం ఫ్యూచర్లో బజాజ్ వారు
దీని ప్రైస్ని ఏమైనా తగ్గించే ఛాన్స్ ఉంటుందేమో. సో ఇక్కడికైతే నా రైడ్ రివ్యూ అనేది ఎండ్ అయిపోతుంది. స్పెషల్ థ్యాంక్స్ టు బెగంపేట్ చితక్ అన్నమాట, ఇక్కడ చూసుకోవచ్చు, ఇదే చితక్ షోరూమ్, స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈ బజాజ్ చితక్ యొక్క రైడ్ రివ్యూ అండ్ ఒక చిన్న ఓవరాల్ వాక్ అరౌండ్ రివ్యూ. అండ్ ఈ బజాజ్ చితక్ ఎలక్ట్రిక్ స్కూటర్పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పటికైతే వీడియోని లైక్ చేయండి, ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఈవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, గో గ్రీన్, గో ఎలక్ట్రిక్, జై హింద్.